అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మనం సీజనల్గా దొరికే ఈ మామిడికాయలతో చట్నీ చూద్దామండి. ఇది ఎట్టెంక అప్పుడే ముదరదు, ఇవి లేతగా ఉంటాయి. అయినా కానీ వీటితో మామిడికాయ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు మనం దీని ప్రిపరేషన్ చూద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. తయారీ విధానం చూద్దాం. మనం పచ్చడి కోసం తీసుకున్న మామిడికాయల్ని 4 గంటల ముందే నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా శుభ్రంగా కడిగేసి ఈ ఒక నైఫ్ తీసుకొని తొడమను కట్ చేయాలండి. తొడమ తీసేసుకోవాలి. సొన అదంతా ఉంటే కూడా పోతుంది. మనం ఒక క్లాత్ తీసుకొని ఈ తొడమ తుడిచేసుకోవాలి. ఈ కాయ మొత్తం కూడా శుభ్రంగా తుడిచేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ కాయల్ని కూడా మనం అన్నిటినీ కూడా క్లాత్ మీద పెట్టేసుకోవాలి. ఇవి ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఈ తొడమ కట్ చేసిన ప్లేస్లో ఈ సొన ఏదన్నా ఉంటే కూడా చక్కగా ఆరిపోతుంది. ఆ తర్వాత మనం వీటిని పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. ఈ పీసెస్ కూడా సమానంగా ఇలా ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది చట్నీ. ఇది జీడి తీసివేయాలండి. తర్వాత జీడి తీసేసాక మనకి రేకులాగా వస్తుంది. కాకపోతే ఇవి లేతకాయలు కాబట్టి అలా ఏం లేదు. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం కూడా ఇలా తుడిచేసుకొని ఒక బేషన్లో వేసేద్దాం. ఇప్పుడు వెల్లిపాయలు తీసుకొని వెల్లిపాయలు మిక్సీ జార్లో వెల్లిపాయలతో పాటు కొంచెం కారం యాడ్ చేసుకొని ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. కచ్చా పచ్చాగా పెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు మనం ఈ పీసెస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ఈ క్వాంటిటీ కారం సరిపోతుందండి. సాల్ట్ కారము ఈక్వల్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఆవపిండి 2 స్పూన్స్ తీసుకున్న, మెంతి పౌడరు 1 స్పూను, పసుపు 1/2 స్పూన్ అండి. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఆయిల్ చెప్పలేదండి నేను, ఫస్ట్ ఆయిల్ వేసి కలుపుకోవాలి ముక్కలలో. ఆ తర్వాత కారం, నెక్స్ట్ సాల్ట్, ఉప్పు, ఆవపిండి, పసుపు, మెంతి పొడి, ఈ వెల్లిపాయ కారం అండి, ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ మొత్తం కూడా మనం బాగా కలుపుకోవాలండి. మనం ఇవి కలపడానికి గరిట లాంటివి యూజ్ చేయొద్దు. చేత్తోనే ఇలా ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం పట్టేలాగా చక్కగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ మనం ఎక్కువ వేసుకోవద్దండి, సరిపడానే వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు తేలాడినట్లయి ఆయిల్ సరిగ్గా పట్టదు. కాబట్టి ఫస్ట్ మనం కొంచెం ఆయిల్తోనే ఇవి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ డే కలిపిన రోజు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ జార్లో అయితే పచ్చడి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ జార్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి చుట్టూ. ఆ తర్వాత ఈ పచ్చడి మొత్తం కూడా ఆ జార్లో మనం పెట్టుకుందాం. తర్వాత పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ముక్క మెత్తబడకుండా ఉంటుంది దానివల్ల. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసి మనం వండే తర్వాత చూద్దామండి. వండే తర్వాత మనకి చట్నీ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చక్కగా మొత్తం కొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా సరిపోతుందా లేదా అనేది ఈరోజు చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్కి రెడీ అయిపోయింది. మామిడికాయ చట్నీ చాలా కలర్ఫుల్గా, చాలా యమ్మీగా, చాలా బాగుందండి. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి మనం అన్నంలో కానీ, దోశ, పూరి, ఇలా చపాతి దేంట్లోనైనా బాగుంటుందండి. ఇంకా అన్నిటికంటే ఎక్కువ ముద్దపప్పులో తింటే కొత్త మామిడికాయ చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. చాలా బాగుంది కదా మామిడికాయ చట్నీ, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.